చిత్తూరు జిల్లాలో సినీ నటుడు మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరోనా సమయంలో రెగ్యులర్ క్లాసులకు బదులు ఆన్లైన్ క్లాసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ ఉపాధ్యాయుడు కరోనాతో చనిపోయాడు. చాలామంది విద్యార్థులు వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై తిరుగుబాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు మూసివేసిన రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ మాత్రం మూసివేయకపోవడం దారుణమని అన్నారు. తమ ఆందోళనను ఏమాత్రం లెక్క చేయడం లేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఆందోళన చేస్తుంటే బౌన్సర్లను పెట్టి ఫోన్లు, టిఫిన్ బాక్సులు కూడా లాక్కుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కరోనా బాగా తీవ్రంగా పెరిగింది, కానీ ఇంతవరకు ఎవరు సార్లు పట్టించుకోవట్లేదు. ఒకసారి కూడా చనిపోయినారు. ఇప్పటికీ మెయిన్ హాస్టల్లో 150 కేసులు దాటినాయి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి చూడండి, ర్యాలీ చేస్తున్నారు. ఇంతమంది తీవ్రంగా ఎండలో నుంచి మరీ చేస్తున్నాము, వాళ్ళు రిజల్ట్ అయితే ఇవ్వడం లేదు. మేమందువల్ల తీవ్రంగా మేము ఇది చేస్తున్నాం. ఎండలో కూర్చొని మరీ కూర్చోమన్నాం. నాంచి కూర్చో ఎవరేమి తిడుతున్నారు, ఇది చేస్తున్నారు, బౌన్సర్లు తిడుతున్నారు, ఫోన్ కనిపిస్తే ఫోన్ బగలు కొట్టేస్తున్నారు, బూతులు తిడుతున్నారు. ఏంటంటే ఇది అందుకే మేము చాటుగా ఇలా తీస్తున్నాం, చాటుగా వీడియో తీస్తున్నాము. మీకు మీ చిన్న వీడియో మీకు పంపిస్తాం. మేమే సహాయం చేయగలిగితే చేయండి. ఎగ్జామ్స్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఎగ్జామ్స్ వల్ల మీకు తెలిసింది, అందరూ ఒక దగ్గర కూర్చుంటే కోవిడ్ అనేది వస్తుందా రాదా మీరే చెప్పండి. కోవిడ్ పేషెంట్స్ కూడా రమ్మన్నారు. కోవిడ్ పేషెంట్స్ వచ్చి రాండి పోను అంటున్నారు. సపరేట్ రూమ్స్ కూడా పెట్టారన్నారు. అదేం పెడతారో మాకు ఇంతవరకు తెలియదండి. చూడండి మీరు ఒక నిమిషం, మీరే మీరు న్యూస్ వల్ల మీకే వదిలేస్తున్నాము. మా వైపు మేము ప్రయత్నం అయితే చేశాము. అంతే చూడండి, మీరే చూడండి ఒకసారి, దయచేసి హెల్ప్ చేయండి నాకు. అందరికీ కాపాడండి, అందరినీ కాపాడండి. అంతే